క్యాంపెయిన్ పీరియడ్ ఇప్పుడు 5 గంటలకి అయిపోతుంది. సో లాస్ట్ 2 డేస్ ఆఫ్ ఎలక్షన్ పోలీస్ వారి తరఫు నుండి ప్రిపరేషన్ ఏంటి, మేము చేసిన బందోబస్తు అరేంజ్మెంట్స్ ఏంటి, అండ్ మా తరఫు నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని గైడ్ లైన్స్ ఒకసారి ప్రెస్ ద్వారా అందరికి తెలియజేద్దామని వీ హ్యావ్ కాల్డ్ దిస్ మీటింగ్. మీకు ఐడియా ఉండి ఉంటుంది, ఇంతకు ముందు కూడా వీ హ్యావ్ డిస్కస్ దిస్ మల్టిపుల్ టైమ్స్. మన దగ్గర జిల్లాలో 898 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే ఇవి మన 3 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి. ఇవి 3 కాకుండా కొడిమ్యాల్, మల్యాల్, చొప్పదండి కాన్స్టిట్యుయెన్సీలు వస్తాయి. మేడిపల్లి, కత్లాపూర్, వేములవాడ కాన్స్టిట్యుయెన్సీ వస్తాయి. మొత్తం 898 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి 470 లొకేషన్స్లో ఉన్నాయి మన డిస్ట్రిక్ట్లో ఇవి. అండ్ మొన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, వీటన్నింటిని రూట్స్గా, సెక్టర్స్గా డివైడ్ చేశాము. మన జిల్లా మొత్తం మీద అలాగ 92 రూట్స్ డివైడ్ చేసి ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర, లొకేషన్ దగ్గర పోలీస్ పర్సనల్ డిప్లాయ్ అయ్యి ఉన్నారు. అండ్ ఈ రూట్స్లో కూడా మా పార్టీస్ విల్ పెట్రోల్, మా రూట్ మొబైల్స్ ఉంటాయి. ఇవే కాకుండా తొందరగా ఏదైనా హెల్ప్ అవసరం అయితే రీచ్ కావడానికి అండ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ మా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి, అండ్ మా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి. అండ్ ఈ 2 రోజులు వి విల్ ఇంటెన్సిఫై ఎన్ఫోర్స్మెంట్ వర్క్. అది ఇంకొకటి ఏంటంటే, మీరు చాలా రిపోర్ట్ చేస్తున్నారు సీసీటీవీ కెమెరాస్ ఒకటి మన జిల్లాలో అన్ని పోలింగ్ లొకేషన్స్లో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కంప్లీట్. మన దగ్గర 470 లొకేషన్స్ ఉంటే దాదాపు అన్నిట్లో పెట్టాము. వేరే అంటే ముందు క్రిటికల్ వాటిలతో స్టార్ట్ చేసి నౌ 100% ఆఫ్ అవర్ పోలింగ్ లొకేషన్స్ ఆర్ కవర్డ్ బై సీసీటీవీ. అండ్ దిస్ ఈజ్ ఇన్ అడిషన్ టు మైక్రో అబ్జర్వర్స్, వెబ్ కాస్టింగ్ అలాంటివి ఏమైతే జరుగుతున్నాయో వాటికి ఇన్ అడిషన్ టు దట్ మనకి సీసీటీవీ కెమెరాస్ కూడా ఉంటున్నాయి. అండ్ ఇప్పటి వరకు, నిన్నటి వరకు జిల్లాలో మనం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయోలేషన్స్కి సంబంధించి 32 క్రిమినల్ కేసెస్ పెట్టడం జరిగింది. ఇవి పర్మిషన్ లేకుండా మీటింగ్స్ కానివ్వండి, ఆర్ ఎక్కడైనా డబ్బులు పంచుతున్నారు, ఆర్ లింకర్ పంచుతున్నారు, ఆర్ వేరే వాళ్ళ పార్టీ మీటింగ్స్ని అడ్డుకున్నారు, ఇలాంటి వాటికి సంబంధించి 32 కేసెస్ పెట్టాము. అండ్ ఈసారి తీసుకున్న ఇంకొక డెసిషన్ ఏమిటంటే, కేసు రిజిస్టర్ చేసిన వెంటనే ఒక 1 వారం రోజుల్లో ప్రాంప్ట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి, ఛార్జ్ షీట్ కూడా వేయాలి అని చెప్పి. సో ఈ వారం రిజిస్టర్ అయిన కేసెస్ కాకుండా మిగిలిన 1 వీక్ కూడా దే హావ్ బీన్ ఛార్జ్డ్. అండ్ ఇప్పటివరకు జిల్లాలో మనం 76 లాక్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. స్పెషల్లీ స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ కానివ్వండి, మన చెక్ పోస్ట్లో కానివ్వండి. అండ్ ఒక 2,960 పర్సన్స్ వర్ బౌండ్ ఓవర్. ఇప్పుడు బైండ్ ఓవర్ చేస్తాము, కానీ బైండ్ ఓవర్ చేసిన తర్వాత నిజంగా డిటరెంట్ ఉండాలి అంటే వాళ్ళు ఎవరైతే ఆ బాండ్ కండిషన్స్ ఫోర్ఫిట్ చేస్తారో. మనం బైండ్ ఓవర్ ఎందుకు చేస్తామంటే ఇట్స్ సెక్యూరిటీ ఫర్ కీపింగ్ పీస్. ఇట్ ఈస్ బేసికలీ అ ప్రివెంటివ్ మెజర్. వాళ్ళు ఫర్దర్ ఏం గొడవలు చేయకుండా, క్రిమినల్ బిహేవియర్ ఉండకుండా ఉండాలని వీ బైండ్ దెమ్ ఓవర్. సో ఇలాగా బైండ్ ఓవర్ అయిన తర్వాత బాండ్ కండిషన్స్ని వయలేట్ చేసిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశాము. అలా మన జిల్లాలో 32 మంది పర్సన్స్ వర్ ఐడెంటిఫైడ్ బైండ్ ఓవర్ అయిన తర్వాత దే హావ్ డన్ సంథింగ్ రాంగ్. అండ్ వాళ్ళని ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో వాళ్ళు బాండ్ అమౌంట్ ఫోర్ఫిట్ చేస్తారు, ఐదర్ 50,000 ఆర్ 1 లాక్ రూపీస్. అండ్ అది ఇఫ్ దే డోంట్ పే దే విల్ బి ఇంప్రిజన్డ్ ఆల్సో, వాళ్ళని జైల్లో కూడా పెడతారు. ఆర్మ్స్ డిపాజిట్స్, ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్, వీటన్నిటి గురించి వీ హావ్ డిస్కస్డ్ బిఫోర్, దట్ ఈస్ కంప్లీట్. యాజ్ మన దగ్గర డిపాజిట్ కానీ ఆర్మ్స్ అలా ఏమి లేవు. అండ్ లిక్కర్ సీజర్స్ ఇప్పటి వరకు మన డిస్ట్రిక్ట్లో మనం 1600 లీటర్స్ లిక్కర్ వీఆర్ సీజ్డ్. వన్ గుడ్ థింగ్ ఈజ్ ఇన్ని రోజులు స్లోలీ వర్క్ వాజ్ హ్యాపెనింగ్. ఓన్లీ యెస్టర్డే వీ హ్యావ్ బుక్డ్ 19 కేసెస్ ఆఫ్ ఇల్లిసిట్ సేల్ ఆఫ్ లిక్కర్. నిన్న ఒకటే రోజు 19 కేసెస్ పెట్టాం మనం లిక్కర్కి సంబంధించి. ఎంసీసీ వయలేషన్స్, ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, క్యాష్ కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, ఆర్ సమ్ ఫ్రీ ఐటమ్స్ కానివ్వండి, నిన్న దానికి సంబంధించి 6 కేసెస్ పెట్టడం జరిగింది.
అండ్ మీరు ఫ్లాగ్ మార్చెస్ అండ్ పెట్రోల్ పార్టీస్ యూఆర్ సీయింగ్ ఎవ్రీడే. మనకి బిఎస్ఎఫ్ ఫోర్స్ చాలా వచ్చింది, సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్. మనకి మహారాష్ట్ర నుంచి పోలీస్ పర్సనల్ కూడా వచ్చారు ఫర్ అవర్ డిప్లాయ్మెంట్. అండ్ మన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంపెనీస్ కూడా వచ్చి ఉన్నాయి. అండ్ మన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద డిప్లాయ్మెంట్ ప్లాన్ అండ్ దే విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ టు ద పోలింగ్ ప్రాసెస్. ఫ్లాగ్ మార్చెస్, వెహికల్ చెకింగ్స్ అండ్ పెట్రోలింగ్, ఇట్ హెస్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ దీస్ డేస్. అండ్ ఈ రెండు రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ అండ్ చెకింగ్ అండ్ పెట్రోలింగ్ విల్ బీ ఇంటెన్సిఫైడ్. సిన్స్ 5 PM కి క్యాంపెయిన్ టైం అయిపోతుంది కాబట్టి ఒక రిమైండర్ అబౌట్ ద రూల్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. 5 గంటల తర్వాత ఇవాళ ఎటువంటి క్యాంపెయినింగ్ అన్నది జరగకూడదు. అండ్ లౌడ్ స్పీకర్స్ వాడడము అలాంటిది కూడా ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. పొలిటికల్ యాక్టివిటీకి సంబంధించి ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్స్ కాని వాళ్ళు ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉండకూడదు 5 గంటల తర్వాత. దే షుడ్ ఫినిష్ దేర్ క్యాంపెయినింగ్ బై 5 PM టుడే. అండ్ పొలిటికల్ ఫంక్షనరీస్ ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్స్ కాని వాళ్ళు దే షుడ్ నాట్ స్టే దేర్. వీ విల్ ఎన్ష్యూర్ దిస్. మేము వీ విల్ డూ ర్యాండమ్ చెకింగ్స్, వీ విల్ చెక్ లాడ్జెస్, గెస్ట్ హౌసెస్, బికాస్ ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ గైడ్ లైన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. అండ్ ఇవాళ సాయంత్రం నుంచి సెక్షన్ 144 ఆల్సో విల్ బీ ఇన్ ఆపరేషన్. మన డిస్ట్రిక్ట్లో ఆర్డర్స్ హ్యావ్ బీన్ పాస్డ్ ఆల్రెడీ. సో ఎక్కడైనా సరే ట్రబుల్ మాంగర్స్ గ్యాదరింగ్ ఇన్ లార్జ్ నంబర్స్ మోర్ దాన్ 4 పర్సన్స్ వాళ్ళని కూడా సిన్స్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద లా వీ విల్ టేక్ యాక్షన్. అండ్ పోల్ డే రోజు ఎటువంటి గైడ్ లైన్స్ ఉంటాయి అనే దాని గురించి బ్రీఫింగ్ ఆల్రెడీ మొన్న జరిగింది. ఓటర్ క్యాండిడేట్స్ అసిస్టెన్స్ బూత్స్ ఉంటాయి. క్యాండిడేట్ ఎలక్షన్ బూత్స్ అన్నది 200 మీటర్ల అవతల పెట్టుకోవాలి. 200 మీటర్ల అవతల దే ఆర్ ఓన్లీ సపోజ్ టు పుట్ ఒక టేబుల్, 2 కుర్చీలు, ఒక 3x1.5 బ్యానర్ అంతే. అండ్ మేబీ అన్ అంబ్రెల్లా టు కవర్ దేర్ హెడ్. ఇక్కడ టెంట్స్ వేయడం కానీ ఎక్కువ మంది గ్యాదర్ అవ్వడం కానీ జరగకూడదు. ఎందుకంటే లైక్ ఐ సెడ్ సెక్షన్ 144 ఈజ్ ఇన్ ఆపరేషన్. అండ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ దగ్గరలో డిజార్డర్లీ కాండక్ట్ ఉండడం అనేది ఇట్ ఈస్ అన్ ఆఫెన్స్ అండర్ ఆర్పి యాక్ట్. సో వీఆర్ ఫోర్స్ టు టేక్ యాక్షన్ అక్కడ గ్యాదర్ అయితే. అండ్ అక్కడ ఇస్తున్న ఈ స్లిప్స్, ఐడెంటిఫికేషన్ స్లిప్స్ అనేవి దే హ్యావ్ టు బి ఆన్ వైట్ ప్లెయిన్ వైట్ పేపర్ వితౌట్ ఏ పార్టీ వాళ్ళ పేరు ఉండడం కానీ, ఏ సింబల్ ఉండడం కానీ, ఏదైనా రంగు ఉండడం కానీ, దట్ ఈస్ నాట్ పర్మిటెడ్. అండ్ ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నాము అంటే ఏదన్నా ముందే మనం క్లారిఫికేషన్ ఇచ్చి ఇఫ్ ఎవ్రీబడి కంప్లైస్ ఎలక్షన్ ప్రాసెస్ అన్నది పీస్ఫుల్గా అవుతుంది. ఇన్ అ కోఆర్డినేటెడ్ వే మనం ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫేర్ వే వీ కెన్ కంప్లీట్ ద ఎలక్షన్. నౌ లాస్ట్ డే, పోల్ డే రోజు వెహికల్స్లో ఓటర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అన్నది ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. సో ఆ రోజు ఎవరు కూడా ఈ ఎస్పెషలీ క్యాండిడేట్స్ ఆర్ దేర్ ఏజెంట్స్ 5 పర్సన్స్ కంటే ఎక్కువ ఉండే వెహికల్స్లో దే ఆర్ నాట్ అలౌడ్, ఇది ఇంక్లూడింగ్ ద డ్రైవర్. అండ్ ఎవరినైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయడం ఈజ్ అన్ ఆఫెన్స్. ఇల్లీగల్ హైరింగ్ ఆఫ్ వెహికల్స్ టు ట్రాన్స్పోర్ట్ ఓటర్స్ షుడ్ నాట్ హ్యాపెన్ ఆన్ పోల్ డే. ఇదే కాకుండా ఏదన్నా ఒక ఫేక్ పార్టీ, ఏదన్నా ఎవరిదన్నా బర్త్డే ఉంది, ఏదన్నా ఫంక్షన్ ఉంది అని చెప్పి ఫంక్షన్ హాల్స్లో, కమ్యూనిటీ హాల్స్లో, మ్యాంగో గార్డెన్స్లో లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ ఎనీ పార్టీ అది అరేంజ్ చేయడం కూడా ఇట్ ఈస్ ఎన్ ఆఫెన్స్. సో అవర్ పార్టీస్ విల్ బీ పెట్రోలింగ్, అవర్ టీమ్స్ విల్ బీ దేర్. ఇఫ్ వీ నోటీస్ సచ్ థింగ్ వీ విల్ రిజిస్టర్ కేసెస్ అగేన్స్ట్ దెమ్. అది ఇట్ అమౌంట్స్ టు బోత్, అది బ్రైబరీ అవుతుంది, అన్ఆథరైజ్డ్ ఎక్స్పెండిచర్ కూడా అవుతుంది. సో వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ పర్సన్స్. తర్వాత స్పెషల్ డ్రైవ్ అగేన్స్ట్ ఇల్లిసిట్ లిక్కర్, మీకు ఐడియా ఉంటుంది. ఇట్ ఈస్ దేర్ కెన్ బి నో సేల్ ఆఫ్ లిక్కర్ ఫ్రమ్ నౌ ఆన్. ఇట్ ఈస్ ఫర్ 48 అవర్స్ ఫ్రమ్ బిగినింగ్ విత్ ద ఎండ్ ఆఫ్ పోల్ టైమ్. సో 5 o'clock ఇప్పటి నుంచి దేర్ కెన్ బి నో సేల్ ఆఫ్ లిక్కర్. నౌ ఇందాక చెప్పినట్లుగా నిన్నటి నుంచి నిన్న ఒకటే రోజు 19 కేసెస్ పెట్టడం జరిగింది. ఇవాళ రేపు కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఇంతే కంటిన్యూ అవుతుంది. వెహికల్ చెకింగ్ విల్ హ్యాపెన్. వీ విల్ ఆల్సో చెక్ నిన్నటి అండ్ ఇప్పటి వరకు బుక్ చేసిన కేసెస్లో
మీ అందరికీ తెలుసు, ఎవరైనా కూడా 6 బాటిల్స్ కంటే ఎక్కువ ఎక్కిదారిన పొజిషన్ అది ఎక్సైజ్ యాక్ట్ కింద ఇట్స్ అన్ ఆఫెన్స్. సో మేము వెహికల్ చెకింగ్ అది చేస్తూ ఉన్నప్పుడు ఇఫ్ 2 పర్సన్స్ ఆర్ ఫౌండ్ విత్ 2 కార్టన్స్ ఆఫ్ లిక్కర్, ఇట్ మీన్స్ ఆ షాప్లో వాళ్ళు ఎక్కువైనా అమ్మి ఉండాలి వాళ్ళకి 6 బాటిల్స్కి మించి, ఆర్ ఎవరైనా ఎక్కువ మంది వెళ్ళి కొనుక్కుని ఇదైనా వచ్చి ఉండాలి. బట్ మాకు ఆ పొజిషన్లో దొరికితే నిన్న కూడా ఆ షాప్ వాళ్ళ పేర్లు మేము ఎఫ్ఐఆర్లో వీఆర్ రిటర్న్, ఎందుకంటే ప్రైమ్ ఆఫ్ ఏసీ ఇట్ ఈస్ రాంగ్, వాళ్ళు అమ్మవలసిన బాటిల్స్ కంటే ఎక్కువ అమ్ముతున్నారు, ఇట్ ఈస్ ఎ క్రైమ్ అండర్ ఎక్సైజ్ యాక్ట్. అది వెరిఫై చేసి తర్వాత వి విల్ టేక్ ఫర్దర్ యాక్షన్, బట్ వాళ్ళ వి విల్ రైట్ దేర్ నేమ్స్ ఇన్ ద ఎఫ్ఐఆర్. సో తర్వాత ఈ స్పెషల్ డ్రైవ్ అగేన్స్ విసిట్ లిక్కర్ విల్ కంటిన్యూ దీస్ 2-3 డేస్ టిల్ ఎలక్షన్ పీరియడ్ ఈస్ ఓవర్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ యూ స్ప్రెడ్ దిస్ వర్డ్, ఎందుకంటే తెలిసి తెలియక సమ్ పీపుల్ ఆర్ ట్రాన్స్పోర్టింగ్ అండ్ సమ్ పీపుల్ ఆర్ మిస్చివస్లీ డెలిబరేట్లీ డూయింగ్ ఇట్, సో దే విల్ అన్నెసెసరీలీ గెట్ ఇన్ టు ట్రబుల్. తర్వాత ఓటర్ స్లిప్స్ వాటి గురించి, పోలింగ్ లొకేషన్ దగ్గర హౌ టు డిజార్డర్లీ కాండక్ట్ అనేది ఉండకూడదు, ఆర్ దే షుడ్ కమ్ ఇన్ అన్ ఆర్డర్లీ ఫ్యాషన్, ఓటు వేయడానికి రావాలి, దేర్ వెరిఫికే దేర్ ఐడి విల్ బి చెక్ ఇన్ సైడ్ ద పోలింగ్ ఇది, దే షుడ్ కోఆపరేట్ విత్ ద పర్సనల్ డిప్లాయిడ్ దేర్, ఏదైనా కంప్లైంట్ ఉంది దే కెన్ ఆల్వేస్ కాలర్స్, అక్కడ ద లోకల్ ఆఫీసర్స్ విల్ బి దేర్, దెర్ ఆర్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్, ఏదైనా ఇష్యూ ఉంది అంటే యూ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్, ది ఇమీడియట్గా అడ్రస్ చేస్తాము. బట్ నోబడీ షుడ్ టేక్ లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్, ఏదైనా ఇష్యూ ఉంటే ఇఫ్ ఇట్ ఇస్ బ్రాట్ టు అవర్ నోటీస్ వీ విల్ అడ్రస్ ఇట్. సో ఫ్రమ్ అవర్ సైడ్, ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్, దీస్ ఆర్ ద ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ వీ వాంట్ టు హైలైట్ వన్స్ అగైన్. అండ్ ఇప్పటివరకు పీస్ఫుల్గా జరిగింది పోల్ ప్రాసెస్, క్యాంపెయిన్ ప్రాసెస్ అంతా, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా ఇట్ హ్యాస్ బీన్ గుడ్ సో ఫార్. వీ హ్యావ్ బుక్డ్ మెనీ కేసెస్ ఆఫ్ వయలేషన్స్ ఈ 2 డేస్ కూడా, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ లాస్ విల్ ఓన్లీ బి ఇంటెన్సిఫైడ్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఎన్ష్యూర్ అ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. సో మనందరం విల్ వర్క్ టువర్డ్స్ దట్ ద కమింగ్ 2 డేస్. థ్యాంక్ యూ. పిఎస్ఎఫ్ వాళ్ళు వచ్చి ఉన్నారు, టిఎస్ఎస్పి వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర ఫోర్స్ ఇస్ దేర్ అండ్ అవర్ ఫోర్స్ ఇస్ దేర్, సో ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ డిఫరెంట్ పబ్లిక్.